వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లబ్ధిదారులందరికీ గృహాలు ఇవ్వాలి లేదంటే పోరాటానికి సిద్ధమంటున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన విశాఖ బాలుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేసిన మంత్రి ముత్తంశెట్టి. క్రీడా అకాడమీ ఏర్పాటే లక్ష్యం. వైజాగ్ ప్రీమియర్ లీగ్ లో ఎంపీ ఎంవీవీ ఉద్ఘాటన. నగరానికి ఐకాన్లా ఉడా పార్క్ స్మార్ట్ సిటీలో భాగంగా మరింత ముస్తాబు. అంతర్జాతీయ మోసాలకు అడ్డాగా విశాఖ. నకిలీ యూరో కరెన్సీ ముఠా గుట్టు రట్టు. ఇక డీటెయిల్స్ చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన టిట్కో గృహాల లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం చేసి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తర నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో టిట్కో గృహాలు నిర్మాణం కోసం 2 ఎకరాల 36 సెంట్ల భూమిని కేటాయించారు. అయితే శంకుస్థాపన జరిగిన తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో నిర్మాణం ఆగిపోయింది. బీజేపీ నగరాధ్యక్షుడు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఈ స్థలంలో పర్యటించి లబ్ధిదారులను ఓదార్చారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 480 మందిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కేవలం 280 గృహాలు నిర్మించి మిగతా వారికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయమై పునరాలోచన చేసి అర్హులందరికీ గృహాలు మంజూరు చేయకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. జనవరి 2019లో విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో ఆనాటి ఉన్న 34వ వార్డులో ఇప్పుడు ఆ వార్డు నెంబర్ 45 అయింది. సుమారు 2 ఎకరాల 36 సెంట్ల భూమిలో 480 ఇళ్ళు నిర్మాణం చేపట్టడం గురించి, ఇక్కడ సుమారు 400 మంది ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఒప్పించి మీకు 1.5 సంవత్సరంలో అంటే 15 నెలలు 18 నెలల్లో మీకు ఇల్లు ఇస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా పాపం ఇక్కడి నుంచి ఖాళీ చేయించింది నేనే. ఖాళీ చేయించి వాళ్ళని రోడ్డు మీద పెట్టి ఇతర ప్రాంతాలకి కూడా వాళ్ళని పంపించేసి ఇక్కడ నిర్మాణం శంకుస్థాపన చేయటం జరిగింది 18 జనవరి 2019లో. దురదృష్టవశాత్తు లేకపోతే అదృష్టవశాత్తు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఎక్కడ వేసిన పని అక్కడే ఉండిపోయింది. ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదు. ఇంకొక దారుణం ఏంటంటే ఇప్పుడు ఇళ్ల నిర్మాణం ఏపీ టిట్కో వారు చెప్తున్నది కేవలం 200 ఇళ్ళే కడతాము, మాకు ప్రభుత్వం ఇచ్చిన అధికారము కానీ ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారము ఇప్పుడు మాకు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము 280 ఇళ్ళే కడతామంటున్నారు. ఇదివరకు 480 ఇళ్ళకి 280 ఇళ్ళే కడితే అంతకుముందు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి తీరని అన్యాయం చేసిన వాళ్ళతోటి సమానం. అంతర్జాతీయ స్థాయి కరాటేలో 5 సార్లు విజయం సాధించిన విశాఖ కరాటే ఛాంపియన్ చాణిక్యను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించడం అభినందనీయమని కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరణంరెడ్డి నరసింహరావు కొనియాడారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సీతమ్మధారలోని క్యాంపు కార్యాలయంలో చాణిక్యకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మెడల్ బహుకరించి సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మరో అతిథిగా పాల్గొన్న నరసింహరావు మాట్లాడుతూ పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన చాణిక్య చదువుతో పాటు స్పోర్ట్స్లో రాణించడం విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతిని తేవడం ఎంతో గర్వకారణమన్నారు. చాణుక్య మాట్లాడుతూ తల్లిదండ్రులు మేనమామ సపోర్టుతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రిని కలిసిన వారిలో చాణుక్య తండ్రి డాక్టర్ వెంకటరామారావు తదితరులు ఉన్నారు. శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మన పరవాడ మండలం దేశపాత్రపాలెం గ్రామానికి చెందిన అమర్పిండి చాణుక్య సన్ ఆఫ్ రామారావు గారు. మన చాణుక్య గారు యూకేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుల్లో A+ గ్రేడు, అదేవిధంగా 5 సార్లు కరాటేలో ఇంటర్నేషనల్ మెడలిస్టు, గోల్డ్ మెడలిస్టు. అందుకే ఆయనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదవుతుంది. మరి ఆ యొక్క సర్టిఫికెట్ మెడల్ కూడా ఈరోజు గౌరవ మంత్రివర్లు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా
మరి ఆయన మెడలో చాణుక్య మెడలో వేసి సర్టిఫికెట్ కూడా ఇచ్చి అభినందించడం జరిగింది మా స్పోర్ట్స్ తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు మా చాణుక్య నాకు మేనల్లుడు కూడా అవుతాడు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినందుకు అదే విధంగా ఇప్పుడు చాణుక్య సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు మరి మన తెలుగువాడి పేరు అక్కడ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అవుతున్నందుకు ప్రత్యేకంగా మరి వాళ్ళ ఫాదర్ రామారావు గారికి ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు మరి అపాయింట్మెంట్ ఇచ్చి మెడల్ సర్టిఫికెట్స్ మన ప్రదానం చేసినందుకు గాను గౌరవ మంత్రివారు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా గర్వకారమైన సందర్భం ఇది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా బాగా చదువుకుంటూ వచ్చాను అలాగే స్పోర్ట్స్లో కూడా రాణిస్తూ ఉన్నాను సో కరాటే చిన్నప్పటి నుంచి మా డాడీ ఒక కరాటే మాస్టర్గా నాకు నేర్పిస్తూనే ఉన్నారు ఇంత నేను కరాటే బాగా నేర్చుకొని అలాగే కరాటేలో ఒక 5 మెడల్స్ సంపాదించి చదువును కూడా అంటే పక్కన పెట్టకుండా దాన్ని కూడా బాగా రాణిస్తూ 90% అబౌవ్ అన్ని అంటే యూకేజీ నుంచి పీజీ వరకు 90% అబౌవ్ ఉన్నాను నేను అలాగే క్రికెట్లో కూడా డిస్ట్రిక్ట్ అలాగే నేషనల్ లెవెల్ వరకు నేను అంటే అదే గుర్తింపు పొందాను అన్నమాట సో నాకు అంటే చిన్నప్పటి నుంచి మా డాడీ నాకు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు అలాగే ఏంటంటే మా మామయ్య గారు కేఎన్ఆర్ గారు కూడా మాకు స్పోర్ట్స్లో ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నాకు చేస్తూ ఉండేవారు అన్నమాట సో నేను ఇలాగ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ ప్రోత్సాహమే దానికి కారణం సో ధన్యవాదాలు విశాఖ రైల్వే స్టేడియంలో కార్తీక్ రాహుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ క్రికెట్ ఆడి లీగ్ని ప్రారంభించారు నగరంలో 2 మైదానాల్లో జరిగే 45 మ్యాచ్లలో 10 టీంలు పాల్గొంటున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 49 రోజుల పాటు క్రీడల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు క్రీడలపై మక్కువతో ఈ పోటీలు నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి పోటీలు నిర్వహించి యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీయవచ్చని తెలిపారు అకాడమీ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనివాబు నిర్వాహకులు మేడిద రాజా తదితరులు పాల్గొన్నారు వైజాగ్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక మొన్న ఓపెన్ చేయడం జరిగింది కప్పు కూడా ఓపెన్ చేసాం ఇది 49 రోజుల పాటు విశాఖపట్నంలో ఇక్కడ మరియు స్టీల్ ప్లాంట్ స్టేడియంస్లో కంటిన్యూగా ఎన్నో జట్లు పాల్గొని ఒక మంచి క్రీడని క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు ఒక అడ్వకేట్గా ఉండి కూడా ఈయన క్రీడలంటే ఉత్సాహంతో వీళ్ళ అబ్బాయి కూడా మంచి ప్లేయర్ అబ్బాయి అండ్ బ్యాట్స్మెన్ అండ్ వికెట్ కీపర్గా ఉన్నాడు సో ఈ క్రీడలు క్రికెట్ మీద ఉన్న ఇష్టంతో ఈయన మొత్తం ఈయన సింగిల్ హ్యాండ్తోనే ఇది మొత్తం నిర్వహిస్తున్నారు లాస్ట్ టైం మేము కూడా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించి కపిల్ దేవ్ గారిని విశాఖపట్నం తీసుకొచ్చి కప్పు ఇప్పించడం జరిగింది ఈ క్రీడాకారులను ప్రోత్సహించడం వలన మనకి కొంత ఒక్కొక్కసారి తెలియకుండానే మనలో మట్టిలో మాణిక్యాలాగా ఎవరు ఎవరిలో ఎవరున్నారో తెలియదు మన నుంచి విశాఖపట్నం నుంచి కూడా వేణుగోపాల్ ఇలాంటి మన క్రీడాకారులు కూడా మనకి దేశ కోసం ఆడారు అదేవిధంగా ముందు ముందు ఇలాంటి యువక క్రీడాకారులు కూడా మన దేశానికి ఆడి మన విశాఖపట్నానికి పేరు తీసుకొచ్చే విధంగా ఉంటారని ఆశిస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి చేసిన అందరి మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను మేడిద రాజా గారి ఆధ్వర్యంలో మరి ఐపీఎల్ తరహాలోనే విశాఖ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నమెంట్ని ఈరోజు అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై మరి ఐపీఎల్ తరహాలోనే విపిఎల్ నిర్వహించడం అభినందనీయమని మరి రాజా ఒంటి చేత్తో ఈ టోర్నీ నిర్వహించడానికి ముందుకు రావడం ప్రశంసనీయమని చెప్పేసి కొనియాడారు 25 రోజుల పాటు 49 మ్యాచ్లు దాదాపు 10 జట్లు ఆడనున్నాయి మరిది నగరంలోనే వినూత్న తరహాలో నిర్వహిస్తున్నారు ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు మనకు ఐపీఎల్ మాత్రమే తెలుసు మరి విపిఎల్ నిర్వహించాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చిన కష్టం అయినప్పటికీ కూడా రాజా గారు ఆయన కుటుంబ సభ్యులు ఈ మెగా టోర్నీ నిర్వహించి క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠశాలను వెలికితీసి ఈ నగరంలో ఉన్న అనేక మంది క్రీడాకారులకు ఉన్న స్థాయిలో అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతోనే ఈ మెగా టోర్నీని కండక్ట్ చేయడం జరిగింది సుందర విశాఖ నగరానికి కంఠాభరణం లాంటి ఉడా పార్కు మరిన్ని సొబగులు అద్దుకుంటుంది స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 33.5 కోట్ల వ్యయంతో ఈ పార్కును అభివృద్ధి పరుస్తుంది ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి నగరానికి ఐకాన్ పార్కులా రూపుదిద్దుకుంటున్న ఉడా పార్కుపై ఏసీటీ ప్రత్యేక కథనం
సుందర విశాఖ నగరానికి మణిభూషణం లాంటి అందాల సాగర తీరం ఉన్నా కంఠాభరణం లాంటి పార్కు లేదనే చింత ఈ ప్రాంతవాసుల్లో ఉండేది. దానిని పోగొట్టేందుకు 1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీచ్ వ్యూ కనిపించేలా ఉడా పార్కును నిర్మించారు. ఇది క్రమేణా అభివృద్ధి చెందుతూ తారకరామ సాగర తీర ఆరామంగా పేరు మార్చుకుంది. పండుగ సమయాలు, వారాంతపు సెలవుల్లో ఇది సందర్శకులతో రద్దీగా ఉంటుంది. కార్తీక మాసంలో వేలాది మంది ఈ పార్కును సందర్శించి వనభోజనాలు చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతుంటారు. కాగా 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పార్కును సౌకర్యాలలేమి వెన్నాడుతూ వచ్చింది. ఈ క్రమంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 47 ఎకరాల విస్తీర్ణంలో 7 ఎకరాల స్థలాన్ని ఖాళీగా ఉంచి మిగిలిన 40 ఎకరాల్లో పార్కును అభివృద్ధి చేస్తోంది. 33.5 కోట్లతో చైతన్య కన్స్ట్రక్షన్స్, గిరి సంతోష్ ఇంజనీరింగ్, బాలాజీ నర్సరీ సంస్థల ద్వారా స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే దాదాపు 70% పనులు పూర్తయ్యాయి. కరోనా కారణంగా కొంతకాలం పాటు నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ జోరందుకున్నాయి. ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం ఉన్న బోటు సరోవరాన్ని ఆధునీకరిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కొలను ఫ్లోరింగ్ను నిర్మిస్తున్నారు. కొలను మధ్యలో 2 ఐలాండ్స్ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా, పెద్దలు తిలకించి ఆనందించేలా ఫ్లడ్ లైట్ల వెలుతురులో మల్టీపర్పస్ ల్యాండ్ను తీర్చిదిద్దుతున్నారు. అలాగే స్పోర్ట్స్ ఏరియా పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న దశాబ్దాల కాలం నాటి టూమ్స్, ల్యాండ్స్కేపింగ్ లాంటి పాత నిర్మాణాలను తొలగించి ఆధునిక పద్ధతుల్లో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. యాంపీ థియేటర్ నిర్మించనున్నారు. పార్కు అభివృద్ధికి నోచుకోవడం పట్ల నగరవాసులు, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉడా పార్కు సంబంధించిన డెవలప్మెంట్ అయితే చూడటం జరిగింది. ఎందుకంటే ఉడా పార్కు అంటేనే విశాఖపట్నానికి ఒక ప్రత్యేకమైన చిహ్నం అన్నమాట. ఒకప్పుడు ఉడా పార్క్ అనేది అత్యంత ప్రాధాన్యంగా ఉండేది. ఏంటి అంటే మనకి సెంట్రల్ పార్క్లో ఇప్పుడు మ్యూజిక్ ఫౌంటైన్ వచ్చింది, కానీ గతంలో మొదటగా వచ్చింది ఉడా పార్క్లోనే వచ్చింది. రెండోది ఏంటంటే అక్కడ బోట్ షికారు ఒక ప్రజలకి బాగా అట్రాక్ట్ చేసింది. మూడోది ఏంటంటే ఆ పక్కనే MGM అని ఉండేది, అది కూడా ఉడా పార్క్ అనుకునే ఉడాతోనే అది నడిచేదన్నమాట. అయితే ఇప్పుడు MGM అనేది వెళ్ళిపోయి కనీసం 15 సంవత్సరాలు అయింది. అలాగే మ్యూజిక్ ఫౌంటైన్ అయితే పనిచేయట్లేదు. తర్వాత అక్కడ జల ఉద్యానవనం కూడా పెద్దగా లేదు. అయితే ఈ ఉడా పార్క్ వచ్చిన తర్వాత ప్రజలకి అది ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తూ టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ప్రైస్ ఉండాలి. ఎందుకంటే ఉడా పార్క్ మెయింటైన్ అవ్వడానికి కొంత టికెట్ తీసుకోవడం అనేది తప్పు లేదు, కానీ ఏంటంటే ఆ ప్రైస్ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత ఈ ఆర్థిక మాంద్యం వచ్చింది, ఆర్థిక మాంద్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది అందుబాటులో ఉంటే టూరిస్ట్ స్పాట్లను కూడాను, అంటే వేరే దగ్గరికి వెళ్లకుండా విశాఖపట్నం వచ్చే టూరిస్ట్ స్పాట్లు విశాఖపట్నంగానే వచ్చుంటే డెఫినెట్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 3 జోన్లుగా జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులు డిసెంబర్ నాటికి పూర్తి కానున్నాయి. పర్యావరణ హితంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండేలా, ఆహ్లాదాన్ని పంచేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సుందరంగా ఈ పార్కును తీర్చిదిద్దుతున్నారు. విశాఖపట్నం పంటన ప్రాంతంలో బీచ్కి దగ్గరగా 34 ఎకరాల్లో ఈ ఉడా పార్క్ అనేదాన్ని 3 జోన్లుగా విభజించి మొదటి జోన్లో సైక్లింగ్ ట్రాక్, ప్లాంటేషన్ అని, స్కేటింగ్ రన్ అని డెవలప్ చేసాం. జోన్ 2లో వాకింగ్ సర్కిల్, యోగా వాకింగ్ సర్కిల్, మెయిన్ ఎంట్రన్స్ అని, స్టేజెస్ అని, అలాగే ప్లాంటేషను, పిక్నిక్ స్పాట్ అని చేసి మళ్ళీ 3వ జోన్ కింద బోటింగ్ ఏరియా ప్లస్ జిమ్, పిల్లల ఏరియా, స్పోర్ట్స్ ఏరియా, టెన్నిస్, బాస్కెట్బాల్, ఇవన్నీ ప్రజలకి, విశాఖ ప్రజలకి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగేటట్టు మొత్తం అంతా చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా జీవీఎంసీ 33.5 కోట్లతో ఉడా పార్క్ ఆధునీకరణ పనులు చేపట్టింది. వాకింగ్ ట్రాక్లు, ల్యాండ్స్కేపింగ్, దేశ విదేశాల నుంచి రప్పించిన అందమైన మొక్కలను నాటడం, సందర్శకులకు ఆహ్లాదం కలిగేలా బోటింగ్ సదుపాయం, చిన్నారులు ఆడుకునేందుకు, ఎంజాయ్ చేసేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు, పరికరాలతో కిడ్స్ జోన్, పార్కు అంతటా సోలార్ లైటింగ్, సిట్టింగ్ బెండ్లు, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు దాదాపు 70% వరకు పూర్తయ్యాయి. నగరానికే తలమానికంగా ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సందర్శకులను మరింతగా ఆకర్షించేలా, పార్కుకే తలమానికంగా ఉండేలా ఇప్పుడు స్మార్ట్ ఫ్లవర్ ప్రాజెక్ట్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కింద మేము ఉడా పార్క్ని డెవలప్ చేస్తున్నాం స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద. దాంట్లో ఏంటంటే 33 కోట్ల తోటి ఎంటైర్ పార్కు చాలా రోజుల క్రితం దాన్ని ఉడా వాళ్ళు డెవలప్ చేసి అందరూ ప్రజలందరూ వాడుకుంటున్నారు.
ఇప్పుడు దాన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నాం. రీడెవలప్మెంట్లో ఏంటంటే మనం మూడు జోన్ల కింద విడదీసి దాన్ని ఒక జోన్ అంతా కూడా స్కేటింగ్ ట్రాకు దానికి సంబంధించిన జిమ్ము ఇవన్నీ కూడా ఒక జోన్లో పెడుతున్నారు. ఇంకొక జోన్లో ఏంటంటే జనరల్గా తయారు చేస్తున్నారు దాన్ని. జనరల్గా అంటే అందరూ అంటే మన పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, దాంట్లోనే ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. దాంట్లోనే వేరియస్ మొక్కలన్నీ కూడా చేస్తున్నారు, మొక్కలన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. మొక్కలు తర్వాత వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు. సైకిల్ ట్రాక్ అంటే మామూలు ఈ సిమెంట్ రోడ్డు మీద కాకుండా రఫ్ రోడ్డు మీద సైకిల్ ట్రాక్ అలా చేస్తే ఎలా ఉంటుంది అన్నదానికి ఒక వినూత ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా ఒక పైలాన్ ఉంది ఆల్రెడీ దాంట్లోనే, ఆ పైలాన్ దగ్గర చుట్టూ లాస్ట్ టైం మోడీ గారు చేసినట్టు దాంట్లో ఒక ట్రాక్ ఒకటి డెవలప్ చేసాం. ఆ ట్రాక్ మీద ఏంటంటే మట్టి ఉంటుంది, చెక్క ఉంటుంది, వాటర్ ఉంటుంది, కాంక్రీట్ చిప్స్ ఉంటాయి, అలాగ మొత్తం అన్నీ కూడా ఉంటే ఆకుపెంచర్ అని ఆకుపెంచర్ పాత్ అంటారన్నమాట దాన్ని. అది పెట్టి వినూత్నంగా చేస్తున్నాం. అవి కాకుండా మనకి ఇప్పుడు బెంచెస్ పెడతారు కదా, బెంచెస్ ఏంటంటే సోలార్ ప్యానల్కి కనెక్ట్ చేసి నైట్ టైం లైట్లు వెలుగుతాయి ఆ బెంచెస్లోనే, మామూలు డే టైంలో వైట్గానే ఉంటుంది. సో అవి అదొక వినూత ప్రయోగం చేస్తున్నాం. అంతర్జాతీయ గుర్తింపు పొందిన విశాఖలో అదే అంతర్జాతీయ తరహా నేరాలు కూడా జరుగుతున్నాయి. పోలీసులు క్రైమ్ రేటు తగ్గించేందుకు ఎంతగా కృషి చేస్తున్నా నేరాల శాతం మాత్రం తగ్గడం లేదు. డైమండ్ పార్క్ సమీపంలోని హోటల్లో అత్యధిక మొత్తం యూరో కరెన్సీ ఇస్తాం, మాకు కోటి రూపాయలు ఇండియన్ కరెన్సీ ఇస్తే చాలు అంటూ నకిలీ విదేశీ కరెన్సీతో మోసానికి పాల్పడుతున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు సిపి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ హర్షిత చంద్రన్ వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన డి దుర్గాప్రసాద్, జి గిరిచరణ్, జి దుర్గాప్రసాద్, జి శ్రీనివాసులు ఒక ముఠాగా ఏర్పడి యూరో నకిలీ కరెన్సీని ఎరగా చూపి భారతీయ కరెన్సీని దోచుకునేందుకు పథకం చేశారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే హోటల్లో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి 8.4 కోట్ల రూపాయల విలువైన నకిలీ యూరో కరెన్సీ సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ పత్రం, నకిలీ అమెరికన్ బ్యాంకు బ్రోచర్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పాల్గొన్న ఫోర్త్ టౌన్ సిఐ ప్రేమ్ కుమార్, క్రైమ్ సిఐ సింహాద్రి నాయుడు, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. 544/2020 ఇందులో ఏంటి అంటే ఇది వీళ్ళ దగ్గర ఒక ఫేక్ కరెన్సీ ఉంది, ఒక ఫేక్ ఫారిన్ కరెన్సీ. ఫేక్ ఫారిన్ కరెన్సీని తీసుకొని అది ఒక 1 మిలియన్ వర్త్ ఫారిన్ కరెన్సీ, దాని ప్రజెంట్ వాల్యూ అరౌండ్ 8 crores 40 lakhs ఉండొచ్చు అని నమ్మబలికిచ్చి, సో అది మాకు ఇప్పుడు అర్జెంటుగా మాకు క్యాష్ కావాలి, సో 8 crores వర్త్ ఉన్న ఈ కరెన్సీని 1 crore లిక్విడ్ క్యాష్ ఇమీడియట్గా ఇస్తే మేము ఎక్స్చేంజ్ చేస్తాము అని చెప్పి నమ్మబలికిచ్చి ఒక పార్టీతో ఇది ఎక్స్చేంజ్ చేయడానికని ఒప్పందం కుదుర్చుకొని మన ఫోర్త్ టౌన్ లిమిట్స్లో డైమండ్ పార్క్ దగ్గరగా ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం చేస్తున్న ప్లాన్లో మన వాళ్ళకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ని బట్టి ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు ఈస్ట్ క్రైమ్, తర్వాత ఎస్ఐ శ్రీనివాస్ ఫోర్త్ టౌన్ నుంచి మరియు మా సిబ్బంది అందరితో కలిసి దీన్ని లైవ్గా పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెయిన్గా సామాన్య ప్రజలకి దీని గురించి తెలియజేయడానికి. సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి, ఇటువంటివి ఎవరైనా మీ దగ్గరికి కూడా వచ్చి ఇలా మా దగ్గర కరెన్సీ ఉంది దీని వర్త్ ఇంత, మాకు అర్జెంటుగా ఇంత డబ్బులు ఇచ్చేస్తే ఇది మీకు ఇస్తామని కానీ అలాంటివి ఏమన్నా చెప్తే నమ్మకండి, ఇలాంటిది కూడా జరుగుతుంది అని చెప్పి ప్రజలను అప్రమత్తం చేయడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఇప్పుడు ఈరోజు రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్లో అయితే 4 అక్యూజ్డ్గా పెట్టాము, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేసిన వ్యవసాయ చట్టాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా గాయకుల ఆధ్వర్యంలో జేవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పాట ద్వారా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ రైతు అన్న 10 వేళ్లు మట్టిలోకి వెళితేనే మన 4 వేళ్లు నోట్లోకి వెళతాయన్నారు.
అలాంటి రైతన్న నోట్లో మట్టి కొట్టే నూతన నల్ల చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఢిల్లీ వరకు తన పాట ద్వారా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొయ్యి రామకృష్ణ, బొబ్బాది అప్పారావు, గోపీనాయుడు, కోటేశ్వరరావు, నాగమణి తదితరులు పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా పాటే సంగీభావం అంటూ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతుల మీద ఉక్కుపాదం మోపుతా ఉందో, ఏదైతే నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులు కత్తులపైన రైతులు గొంతుకులపైన నలుగుతా ఉన్నారో, మరి ఈరోజు రైతే లేకపోతే ఈ దేశానికి అన్నం పెట్టేవారు ఎవరు? బంగారు బిస్కెట్లు కంప్యూటర్లు ఇవేవి తిని బ్రతకడు మనిషి, అన్నం తినే బతుకుతాడు. అటువంటి రైతు ఆ పదేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మనకు ఐదేళ్ళు నోటికి వెళ్తాయి. అటువంటి రైతు గత 14 రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎప్పటికైనా రైతులు చేస్తున్న ఆందోళనలకు దిగొచ్చి రైతు సంఘాలతో చర్చలు జరిపి ఆ చర్చలు సఫలం చేయాలని, ఆ చర్చలు సఫలం కాని ఎడల దేశవ్యాప్తంగా రైతులకి మా ప్రజాగాయకులు అండగా ఉండి పాటలు పాడి జనాలు చేతిరవతలు చేయడం కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ రైతులతో చర్చలు జరిపి ఆ రైతులు ఆ ఏవైతే నల్ల చట్టాలు ఉన్నాయో ఆ నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి నేను పోరాటం చేస్తూ ఉంటాను పాట ద్వారా. పాతనగరంలో వాలంటీర్ ప్రియాంకపై శ్రీకాంత్ అనే యువకుడు దాడిలో గాయపడిన వాలంటీర్ ప్రియాంక పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తల్లిదండ్రులు కేజీహెచ్ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కి విన్నవించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ వి వినయ్ చంద్ని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లా కలెక్టర్ చొరవతో ప్రియాంకను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రియాంకకు వైద్యం అందించడంలో డాక్టర్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించామని తెలిపారు. పాతనగరంలో పురాతన భవనాలు అధికంగా ఉన్నాయని, వాటిలో సెక్యూరిటీ తక్కువగా ఉండి యువత డ్రగ్స్కి వ్యసనాలకి అలవాటు పడి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రదేశాల్లోనేమో కత్తితోటేమో త్రోట్ని కూడా ఒక కోడిని కోసే మాదిరిగా కోసేశాడు. ఆ దృష్టం కొల్ది అమ్మాయి ఏమో ఇప్పుడు రానంతో పోరాటం చేస్తూ ఉంది. మా ఫ్యామిలీ కోరిక మేరకు సెవెన్ హిల్స్ హాస్పిటల్ జాయిన్ చేస్తే మా అమ్మాయి బతుకుతుంది, ఇక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పేసి అన్న రిక్వెస్ట్ మీద కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్గా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు స్టేబుల్గా ఉంది. మరింత ఒక 3-4 డేస్లోని మనకి పూర్తిగా రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటి కిరాతకమైన పనులు ఇది జరగకుండా ఉండేందుకు ఈరోజు కలెక్టర్ గారికి ఒక లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కువగా పాతనగరం అనగానే పాత బిల్డింగ్స్, డైలపేటెడ్ కండిషన్స్లో కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ది, రిజిస్టర్ ఆఫీస్ది, పోస్ట్ ఆఫీసెస్వి, ఫైర్ ఆఫీసెస్వి ఆ ప్రదేశంలో ఎక్కువగా ఏకాంతమైన ప్లేస్, సెక్యూరిటీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అలాంటి ప్లేసెస్లో అన్నింటిలో కూడా ఈ మందు బాబులు, అలాగే ఈ ఇంజెక్షన్ తీసుకోవడాలు, డ్రగ్స్ వాడడాలు, గంజాయి తాగడాలు, చిన్న చిన్న పిల్లల వయసులోనే ఇవన్నిటికి అలవాటు పడతామన్నారన్నమాట. అందుకనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో హనర్ చేసి బస్ చేసి అలాంటి వాళ్ళందరినీ కూడా హప్పేలు చేయమని చెప్పి పట్టుకొని తగిన శిక్షలు వేసి చేయమని చెప్పడం జరిగింది. విశాఖ మన్యం నుంచి గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖలు ఎంత అప్రమత్తంగా దాడులు నిర్వహిస్తున్నప్పటికీ రవాణా ఆగడం లేదు. ముందస్తు సమాచారాన్ని అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు షీలానగర్ వద్ద గంజాయిని పట్టుకున్నారు. సుమో వాహనంలో తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో మాటు వేసి పట్టుకున్నారు. గంజాయితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని గాజువాక పోలీస్ స్టేషన్కు తరలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేపీ ఫౌండేషన్ ప్రారంభిస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుమార్ పాత్రుడు తెలిపారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఫౌండేషన్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళా విజయప్రసాద్ సపోర్ట్తో ఏర్పాటు చేస్తున్న తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు.
మహిళలకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా మంచిగా చదువుకోవాలి, ఏ ఒక్కడు కూడా విద్యారంగంలోని ఎక్కడ కూడా వెనకబడకూడదు, వెనకబడిన ప్రతి విద్యార్థిని ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్లో మిగతా వాళ్ళు చేసినట్లుగా పేదవాళ్ళ భోజనాలు పెట్టడం కానీ నెక్స్ట్ ఏవైతే బట్టలు అవి అలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయడం జరగదు. ముఖ్యంగా అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఈ ఫౌండేషన్ తాలూకా లక్ష్యం కూడా అదే. ఏదైతే ఇప్పుడు కేపీ ఫౌండేషన్ అని చెప్పేసి స్టార్ట్ చేసి అతి త్వరలో ఎవరైతే బ్యాక్ ఎండ్లో ఏ విద్యార్థులు అయితే ఇబ్బందికరంగా చదువుతూ బాధపడుతున్నారో ఆ ప్రతి ఒక్క విద్యార్థిని 15వ తారీఖున స్కాలర్షిప్స్ రూపంలో వాళ్ళకి సమ్ అమౌంట్ ఇచ్చి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు తీసుకెళ్ళడం అనేది మా లక్ష్యం. అండ్ కొందరు విడోస్ ఎవరైతే విడోస్ ఉంటారో వాళ్ళకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా మేము సబ్మిట్ చేసి వాళ్ళని వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడేలా చేయడమే మా యొక్క ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కేపీ ఫౌండేషన్లో జరుగుతాయి. సో ఈ యొక్క ఫౌండేషన్ని ప్రారంభించడం 15వ తారీఖున ప్రారంభిస్తున్నాం. ఆ రోజు కూడా మీ అందరూ ఇలాగే ఇచ్చేసి దీన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, పిహెచ్సిలు, సిహెచ్సిలలో డెంటిస్టుల కొరత ఉందని, దీని దృష్ట్యా ప్రతి పిహెచ్సిలో ఒక డెంటిస్ట్ను నియమించాలని డెంటిస్ట్ డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ శ్యామ్ జోయల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వినతిపత్రం స్థానిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్కు సీతమ్మదారులోని నివాస గృహంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంటిస్టులకు అన్ఎంప్లాయ్మెంట్ చాలా అధికంగా ఉందని, తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంటిస్ట్ నియామకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులలో విధులు నిర్వర్తించిన తమని పూర్తి స్థాయిలో నియమించాలన్నారు. వినతిపత్రం తీసుకున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. డాక్టర్లు జ్యోత్స్న, హైమ, షర్మిల, రాకేష్ తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. మేమందరం కూడా డెంటల్ డాక్టర్స్లో కోవిడ్ 19 పాండమిక్లో జాయిన్ అయిన డెంటల్ డాక్టర్స్ అండి. మన వైజాగ్ డిస్ట్రిక్టే కాకుండా స్టేట్ వైడ్లో జాయిన్ అయిన డెంటల్ డాక్టర్స్ అండి. సో మేమందరం కూడా అవంతి శ్రీనివాస్ గారిని కలవడానికి అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు మాకు డెంటిస్ట్రీలో చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ కంపేర్ చేస్తే మాకు వచ్చిన సీట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్లో అట్లీస్ట్ ఒక 30 అరౌండ్ వరకు మాత్రమే ఉన్నాయి. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గించాలని చెప్పేసి మేము కోరుతూ శ్రీనివాస్ సార్ని మేము రిక్వెస్ట్ చేసాము. శ్రీనివాస్ సార్ని మన సీఎం సార్కి రిక్వెస్ట్ చేయమని చెప్పేసి, సో ఈ పర్పస్ మీద మేము సార్కి ఒక ఎజెండా మాది తెలిసానని చెప్పేసి వచ్చాము. సో ఇది సార్ దృష్టి తీసుకెళ్తామని చెప్పి సార్ కూడా మాకు ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. సో అందుచేత మేము వచ్చాము. దక్షిణ నియోజకవర్గం నూతనంగా విభజన చేసిన 34వ వార్డులో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పర్యటించారు. వార్డు పరిధిలో కొబ్బరితోట, నేతాజీనగర్, భూపేష్ నగర్, అంబేద్కర్ కాలనీలలో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మెజారిటీ భాగమంతా పోర్టు, రైల్వేకి అనుసంధానం చేయబడిందని తెలిపారు. ఈ కారణంగా డ్రైనేజ్, పొల్యూషన్ వంటి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. వర్షాకాలంలో సముద్రం నుంచి బ్యాక్ వాటర్ కూడా డ్రైనేజీలోకి వచ్చి కలుస్తుందన్నారు. ఈ సమస్యలపై రైల్వే డిసిఎం, పోర్టు చైర్మన్, జీవీఎంసీ కమిషనర్లతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్, ఇంజనీరింగ్, యూజీడీ అధికారులు, వైసీపీ వార్డు స్థాయి నాయకులు పాల్గొన్నారు. లైన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ కేబులింగ్ అయితే అన్ని ప్రాంతాల్లో చేశాము, కానీ ఈ ప్రాంతంలో మాత్రం అండర్ గ్రౌండ్ కేబులింగ్ టేకప్ చేయలేదు. ఎందుకంటే 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు రోడ్లు ఉండే మూలానేమో దాన్ని చేయలేకపోయాము. ఏదైనా సరే ఇక్కడ ఉండే ఐరన్ పోల్స్ అన్నీ కూడా మార్చి సిమెంటింగ్ పోల్స్ వేసుకొని, టీ జాయింట్స్ దానికి వేసుకొని, ఈ లైన్స్ అన్నీ కూడా అలైనింగ్ చేసుకొని వెళ్తే ప్రమాదం లేకుండా చేయగలుగుతాము. ఒకటే నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, నివసించే వాళ్ళు ఇక్కడ పేదరికంలో ఉండొచ్చు, కానీ జీవన్సీ మాత్రం పేదరికంది కాదు, అలాగే ఏపీ ప్రజల మాత్రం పేదరికంది కాదు. అన్ని ఎమ్యూనిటీస్ ఏదైతే ఒక మంచి పాస్ ఏరియాస్కి ఇస్తా ఉన్నారో, ఒక లాసెన్స్ బి అవ్వచ్చు, మురళీ నగర్, ఆ యొక్క ఎమ్యూనిటీస్, ఆ ఇన్ఫ్రాని కల్పించవలసిన బాధ్యత జీవీఎంసీకి ఉంది, అలాగే ఏపీ ప్రజల డిపార్ట్మెంట్స్కి ఉంది. సో దానికి తగ్గ ఇమ్యూనిటీస్ ఇక్కడ కల్పిస్తాము. కొన్ని డ్రైన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో, డ్రైన్స్ అన్నీ కూడా బాగా పాతవయ్యేవి,
కొత్త డ్రైన్ సిస్టమ్ వేస్తా ఉన్నాము లీక్ ప్రూఫ్ మెటీరియల్ తోటి ఏదైతే ఎందుకంటే డ్రైన్స్ తో ఆనుకొని ఇల్లులు కడతారు కాబట్టి ఆ డ్రైన్స్ నుంచి ఆ సిల్ట్ అది కూడానా సీపేజ్ అవుతా ఉందన్నమాట ఇల్లులకు చాలా కంప్లైంట్స్ ఆ రకంగా వచ్చాయి అందుకోసం చూసి కొత్తగా డ్రైన్స్ ఏర్పాటు చేసి లీక్ ప్రూఫ్ మెటీరియల్ తోటేమో అది ఆ కాంట్రాక్ట్ ఎస్టిమేషన్ చేయమని చెప్పేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది అలాగే యూజీడీ లైన్స్ గతంలోనేమో ఓస్ పైప్స్ మట్టి పైపులు వేశారు సెట్లింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఆ మట్టి పైపులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయామట దానివల్ల ఏమవుతుందంటే యూజీడీ సిల్ట్ అంతా కూడా వచ్చి ఈ మా మెయిన్ పైప్ లైన్స్ తో కలిసి చాలా దుర్గంధంగా తయారవుతా ఉందన్నమాట ఈ ప్రాంతం అంతా కూడా సో అటువంటిదంతా కూడా ఇప్పుడేమో యూపీవీసీ పైప్స్ అన్నీ కూడా మార్చడానికి కోసం చెప్పేసి అధికారులతో మాట్లాడడం జరిగింది సో అవి కూడా ఈ ప్రాంతం అంతా కూడా కంట్రోల్లో తీసుకుని వచ్చి నిత్యం పర్యటన చేసి చేస్తాము బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి లబ్ధిదారులందరికీ గృహాలు ఇవ్వాలి లేదంటే పోరాటానికి సిద్ధమంటున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన విశాఖ బాలుడు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పత్రాన్ని అందజేసిన మంత్రి ముత్తంశెట్టి క్రీడా అకాడమీ ఏర్పాటే లక్ష్యం వైజాగ్ ప్రీమియర్ లీగ్ లో ఎంపీ ఎంవీవీ ఉద్ఘాటన నగరానికి ఐకాన్లా ఉడా పార్క్ స్మార్ట్ సిటీలో భాగంగా మరింత ముస్తాబు అంతర్జాతీయ మోసాలకు అడ్డాగా విశాఖ నకిలీ యూరో కరెన్సీ ముఠా గుట్టు రట్టు ఎస్సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం. We'll be right back.